అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెగ్నెన్సీ టైంలో మీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు మీకు ఐదవ నెల లేదా ఆరువో నెల వచ్చింది అంటే మీ యొక్క కడుపుపై చెయ్యి వేసి నిమరండి అని చెప్తారు అసలు ఎందుకు అలా చెప్తారు దానికి గల రీజన్ ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూద్దామండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి వీడియో స్టార్ట్ చేసిద్దాం మరి ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఫిఫ్త్ మంత్ వచ్చింది అంటే కడుపు పైన చెయ్యి వేసి నిమ్మరండి అని అంటారు దానికి గల రీజన్ ఏంటో తెలుసా మీకు ఫిఫ్త్ మంత్ నుంచే కడుపులో ఉన్న బేబీ యొక్క మూమెంట్స్ అయితే ఉంటాయండి అంటే కడుపులో బేబీ కదలికలు అయితే చేస్తుంది అయితే కొందరిలో సిక్స్త్ మంత్ నుంచి బేబీ యొక్క మూమెంట్స్ అనేవి తెలుస్తాయి అలాగే కడుపులో బేబీ బయట శబ్దాలు అలాగే మీరు మాట్లాడే మాటలు కూడా వింటుందండి అయితే మీరు మీ యొక్క కడుపు పైన చెయ్యవేసి నిమరడం వలన బేబీకి మీకు మధ్య ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అలాగే మీకు మీ యొక్క బిడ్డకి శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది అందువల్లే మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కూడా కడుపు పైన చెయ్యవేసి నిమరండి అని చెప్తారు దానికి గల రీజన్ అయితే ఇదేనండి అలాగే కడుపుపై చెయ్యి వేసి నిమరడం వల్ల కడుపులో బేబీ కిక్స్ కదలికలు కూడా చేస్తుందండి మీరు ఫిఫ్త్ మంత్ నుంచే కడుపులో బేబీతో మాట్లాడడం లాంటివి చేయండి అంతేకాకుండా కడుపులో బేబీ మీరు చెప్పిన మాటలను అయితే గుర్తుంచుకోగలదు అందుకే ప్రెగ్నెన్సీ టైంలో మంచి మంచి పుస్తకాలు అలాగే మంచి మంచి నీతి కథలు ఉంటాయి కదండి అటువంటివి కూడా చదవండి చదవడం వల్ల కడుపులో బేబీ కూడా వింటుంది అలాగే కడుపులో బేబీతో మంచి మంచి మాటలు అయితే చెప్పండి ఓకేనండి ఈ రోజు వీడియో అయితే ఇదేని వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ప్రెగ్నెన్సీ కేర్ వీడియోస్ ఉన్నాయి అలాగే చిల్డ్రన్స్ కేర్ వీడియోస్ కూడా ఉన్నాయి డెఫినెట్గా చూడండి మీకు మీ బేబీస్కి చాలా వరకు యూజ్ అవుతుందండి మన ఛానల్ అయితే ఓకేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను